యువత అధ్యక్షుడిగా మొన్ననే పదవి స్వీకారం చేసినటువంటి దేవినేని అవినాష్ గారికి ఈరోజు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా పదవిని తీసుకున్న తర్వాత రావడం జరుగుతుంది. ఆయనకి స్వాగతిస్తూ ఈరోజు చాలా పెద్ద ఎత్తున యువత అందరం కూడా ర్యాలీ తీసుకుంటూ ఈరోజు యువతకు కూడా ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఒక ప్రత్యేక బహిరంగ సభ కూడా మన పార్టీ ఆఫీస్లో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తాలూకా వెన్నుపూస ఈరోజు యువత ఉన్నారు కాబట్టి అటువంటి యువతని చైతన్యవంతం చేసుకుంటూ ఎన్నికలు వచ్చేటటువంటి సమయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర యువత మీద ఉంది కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ఈరోజు మన సభను కూడా మేము కొనసాగించబోతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి నుంచి కూడా వస్తుంది. యువత కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు చెంది అభివృద్ధి చెందాలన్నా సరే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందన్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అదే రకంగా నారా లోకేష్ గారు కూడా ఈరోజు మా అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలన్న దాని మీద ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఒక పక్కన పార్టీకి కూడా కార్యకర్తలకు అండగా నిలుస్తూ ముందుకు నడిపిస్తూ మరొక పక్కన పంచాయతీరాజ్ శాఖ కానీ ఐటీ శాఖ కానీ ఆ రెండు శాఖలు ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశంలో కూడా ఏ మంత్రి కూడా చేయలేనటువంటి పనులు మన లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు చూపిస్తున్నారా చేసి చూపిస్తున్నారనంటే మా లాంటి యువతకి ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అటువంటి నాయకుల్ని మేము గెలిపించుకోవాలి. వాళ్ళందరూ కూడా మంచి పదవుల్లో ఉంటూ ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క యువతలో కూడా తీసుకొని వెళ్లేంత వరకు మేము అందరం కూడా కృషి చేస్తాం. మరి దేవినేని అవినాష్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన తండ్రి గారు మరి దేవినేని నెహ్రూ గారు మరి అలాగే మా తండ్రి గారు ఎర్రనాయుడు గారు ఎంతో చక్కగా ఒక మంచి అభినవభావ సంబంధంతో ఎన్టీఆర్ గారు అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా పార్టీలో కృషి చేయడం జరిగింది. మూడో తరం కింద ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈ తరంలో కూడా మాకు ఇంత గౌరవం గుర్తింపు ఈ పార్టీ ద్వారా దక్కినందుకు నిజంగా మా మీద ఎంతో మీ పార్టీకి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ మా మీద పెట్టినటువంటి బాధ్యతల్ని ఏ స్థాయిలో ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని స్వీకరించి అన్ని రంగాల్లో కూడా మేము మా తాలూకా పర్ఫార్మెన్స్ని చూపించి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా అలుపెరిగినటువంటి కృషి మేమందరం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.